టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకటరావు కన్నమూశారు. హైదరాబాద్ లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 103 ఏళ్ల వెంకటరావు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎడ్లపాటి వెంకటరావు 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా బోడపాటిలో జన్మించారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో కాంగ్రెస్ లో చేరారు. అదే సంవత్సరంలో వేమూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-80 మధ్య కాలంలో మరుచెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో వెంకటరావు టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్ గా సేవలందించారు. 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో పదవీకాలం ముగిసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎడ్లపాటి వెంకటరావు భార్య కుమారుడు ఇటీవలే మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్లోని తన కూతురి నివాసంలో ఉంటున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎడ్లపాటి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. ఇక మధ్యాహ్నం ఎడ్లపాటి పార్థివ దేహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ఎడ్లపాటి మృతిపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాల నరేంద్ర సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తెలిపారు. టీడీపీకి ఆయన ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎడ్లపాటి వెంకటరావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.